తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పడిసిలేరు గ్రామంలో పోతుల పద్మరాజు సీతమ్మ మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ నందు 20 లక్షల రూపాయలతో ఆటల్ టింకరింగ్ పథకంలో మంజూరైన ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ను అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు। అనంతరం శాసన సభ్యులు మాట్లాడుతూ ఈ పథకం యొక్క లక్ష్యం విద్యార్థులలో ఉత్సుకత సృజనాత్మకత మరియు ఊహా శక్తిని పెంపొందించడం డిజైన్ మైండ్ సెట్ కంప్యూటేషనల్ థింకింగ్ అడాప్టివ్ లెర్నింగ్ ఫిజికల్ కంప్యూటింగ్ వేగవంతమైన లెక్కలు కొలతలు మొదలైన నైపుణ్యాలను పెంపొందించడమని శాసన సభ్యులు తెలియజేశారు। ఈ పథకం మొట్టమొదటిసారిగా ఈ స్కూలుకు ల్యాబ్ శాంక్షన్ అవడం సంతోషమని ముఖ్యమంత్రి జగన్ స్కూల్స్ ను ఎంతో సుందరముగా తీర్చిదిద్దుతున్నారని అన్ని రకముల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని అన్నారు। ప్రస్తుతం ఎంతో మంది పెద్దలు ప్రభుత్వ స్కూల్స్ నందు చదువుకున్న వారేని అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రంగంపేట మండలం జడ్పీటీసీ పేపకైల రాంబాబు రంగంపేట మండల పరిషత్ అధ్యక్షురాలు రెమ్మలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। రంగంపేట మండలం వడిసలేరు గ్రామం నుండి జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి ఈ రోజున ఫిజికల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభించడం జరిగింది। సుమారు 10 లక్షల రూపాయలు ఈ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా రానున్న 5 సంవత్సరాల్లోనూ కూడా మరో 10 లక్షలు కూడా గ్రాంట్గా రావడం జరుగుతుంది। ముఖ్యంగా మరి స్కూల్ యొక్క అధ్యాపకుల్ని అదేవిధంగా గ్రామంలో ఉండే పెద్దల్ని కూడా ప్రత్యేకంగా అభినందించాలి। ఎంచేతనంటే మరి స్కూలు దినదినాభివృద్ధికి వారు శక్తి మంచం లేకుండా కృషి చేస్తున్నారు। దాని నిదర్శనమే మరి ఈ స్కూల్ నుంచి సుమారు 20 మందికి యుటిలిటీస్ రావడం, అదేవిధంగా సుమారు 20 మందికి నేషనల్ లెవెల్లోనే మరి స్కాలర్షిప్ రావడం జరిగింది। అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 60 లక్షల వ్యయంతో మరి నాడు నేడు పథకంలో ఈ స్కూల్ని అభివృద్ధి చేయడం జరిగింది। మరి ఎంత అభివృద్ధి చెందుతున్న ఈ స్కూల్ను ముఖ్యంగా ఈ విద్యార్థుల్ని కూడా ప్రోత్సహించడానికి ముందున్నటువంటి గ్రామంలోని ప్రముఖుల్ని అదేవిధంగా టీచర్స్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఈ స్కూల్ మరింత అభివృద్ధి చెందాలని నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను। థ్యాంక్ యూ। స్కూల్ యొక్క టీచర్స్ అందరికీ కూడా నా హృదయ నమస్కారం తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు అందజేస్తాను। ముఖ్యంగా మీ గ్రామంలో ఉన్నటువంటి మీ విద్యార్థిని విద్యార్థులు చాలా అదృష్టవంతులు। కారణం మండలంలో మొట్టమొదటిసారిగా అటల్ టింకరింగ్ ల్యాబ్ మీ స్కూల్కే వచ్చింది, మరి మిగతా స్కూల్స్కి ఇంకా ఎక్కడ రాలేదు అంటే మీరందరూ కూడా అదృష్టవంతులే, అది నేర్చుకునే అవకాశం మీకు లభించింది। మీ స్కూల్కే ఎందుకు వచ్చింది, మిగతా స్కూల్స్ లేకుండాను, అది కూడా మీరు ఆలోచించుకోవాలి। ఇక్కడ స్కూలు డెవలప్ అయింది, మీరు స్ట్రెంత్ బాగున్నారు, మరి దీనికి అందరికీ కారణం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతోటి డొనేషన్లు ఇచ్చి వాళ్ళ సొంత నిధులు మరి చాలా వరకు ఖర్చు పెట్టి ఈ స్కూల్ ఇంత డెవలప్ చేశారు కాబట్టి మండలంలో మొట్టమొదటిసారిగా మీ స్కూల్నే మరి దీనికి మరి ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు పథకంలో మీ స్కూల్కి సుమారు 60 లక్షల వరకు కూడా నిధులు కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి స్కూల్ ఎంత సుందరంగా అయిందో, ఉండే కాదు ఫ్యాన్లు ఉండే కాదు, ఆఖరికి ఈ పెయింటింగ్లు కూడా ఉండే కాదు, ఎలిసిపోతూ ఉన్నట్టుగా ఉండేవి। ఈ రోజున నాడు నేడు పథకంలో శాంక్షన్ అయిన స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ అంటే ఈ కాన్వెంట్లు కానీ లేదంటే ప్రైవేట్ మనకి కార్పొరేట్ స్కూల్స్ కానీ అవి అట్లకి వీటికి లేనంత విధంగా ఈ రోజున నీట్గా ఉండడమే కాకుండా అందులో ఎక్కడ కూడా గ్రౌండ్లు ఉండవు, అవన్నీ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి। మరి ఈ రోజున మన ప్రభుత్వం యొక్క గ్రౌండ్ ఇంత ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడా కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉండవు, కానీ మీ స్కూల్కి చూడండి గవర్నమెంట్ స్కూల్కి ఎంత ప్లే గ్రౌండ్ ఉంది, అదేవిధంగా స్కూల్ ఏ రకంగా మరి నీట్గా ఉందా అన్నది మీరు ఒకసారి ఆలోచించి, అదేవిధంగా మీరెవరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదవలేదు వాళ్ళు మాకంట బాగా చదివేసుకుంటారేమో
మనం గవర్నమెంట్ స్కూలే చదువుతున్నాం, మనం పేదరికలు ఉన్నాం కాబట్టి ఫీజులు కట్టలేక అక్కడికి వెళ్ళలేదని కూడా మీరు ఎవరు కూడా బాధపడక్కర్లేదు. కారణం ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్కి కంటా కూడా మిన్నగా స్కూల్స్ కంటా కూడా మిన్నగా ఈ రోజున ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి